हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल स्वर्ण व्लॉग्स। ई रोज मन चैनल मొక్కజొన్న గారెలు తయారు చేసే విధానం ఎలాగో చూపిస్తా। వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి। మొక్కజొన్న గింజలు ఒలుసుకొని ఇట్లా చెరిగి నీటే కడిగి పక్కకు పెట్టుకోవాలి। ఒక జల్లి గిన్నెల పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర, గల్లుప్పు ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాం। ముందుగా మిక్సీ గిన్నెలో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి। ఇందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం గల్లుప్పు, ఒక రెండు స్పూన్ల జీలకర్ర। ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకోవాలి। మిక్సీ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి। ఇప్పుడు మొక్కజొన్న గింజలు వేసుకోవాలి। మొక్కజొన్న మెత్త పట్టకూడదు, బరుకు బరుకుగా పట్టాలి। ఇంట్లో వాటర్ గిట్లా లాంటి ఏమీ వేయొద్దు। ఇట్లా మొక్కజొన్నలు బరుకు బరుకుగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదేలాగా చేసుకున్నామో మిగతా ఇవి కూడా అలాగే చేసుకోవాలి। మొక్కజొన్న గింజలు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వేసుకున్నా। ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నా। కావాలంటే మీరు చిన్న చిన్న కట్ చేసుకొని అందులో వేసుకోవచ్చు, లేకపోతే బరుకుగా కూడా మిక్స్ చేసుకోవచ్చు। మరి మెత్తగా పేస్ట్ కాకుండా బరుకు బరుకు ఉండాలి। ఇప్పుడు అది మిక్స్ చేసుకుందాం ఉల్లిగడ్డ। ఇట్లా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది। ఇప్పుడు ఇది దాంట్లోకి వేసుకుందాం మొక్కజొన్న పేస్ట్లోకి। ఇందులోకి ఉల్లిగడ్డ బరుకుగా మిక్స్ చేసుకున్నది వేసుకుందాం। ఇప్పుడు ఇది అల్లం ముక్క, ఇది తురుముకోవాలి। మిక్స్ చేసుకుంటే బాగుండు తురుముకు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, అందుకే నేను వేస్తాను తురుముకోవాలి। అల్లం తురుకున్న తర్వాత ఇదంతా మొత్తం కలుపుకోవాలి। ఇదంతా నీట్గా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి। సరిపోతే ఏం అవసరం లేదు, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి, గల్లుప్పు వేయద్దు దీనికి। ఇప్పుడు నార్మల్ ఉప్పు మన కూరలో ఏ ఉప్పు వాడుకుంటామో అది వేసుకుంటే సరిపోతుంది। ఇందులో అయితే ఉప్పు కారం సరిపోయింది। ఇప్పుడు ఇందులో నూనె వేడి చేసుకొని వేసుకోవడమే గారెలు। స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండి వేసుకొని కాలిన అంటే వేడైన చూసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి। ఎందుకంటే ఫుల్ పెట్టుకొని గారెలు వేసుకున్నాం అనుకో అవి పైన మాడిపోతే లోపల ఉడకవు, కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు గారెలు వేసుకోవాలి। ఇప్పుడు దగ్గర కొన్ని వాటర్ పెట్టుకొని ఇట్లా చేతితో ముంచు తడుపుకుంటూ గారెలు ఇట్లా బాల్ లెక్క చుట్టుకోవాలి। చుట్టుకొని వేసుకోవాలి ఇట్లా। ఎప్పుడైనా ఆయిల్ వేడైన తర్వాతనే సిమ్లో పెట్టుకొని ఇదే కాదు ఏదైనా వేసుకోవాలి, లేకపోతే పైన ఫుల్ పెట్టుకొని చేసుకుంటే పైన మాడుతుంది లోపల ఉడికదు। ఇట్లా సిమ్లో పెట్టుకుంటే ఫుల్గా మొత్తం ఉడికిపోతాయి, మంచిగా గాలుతాయి। దీంట్లో ఎంత పడతాయో అంత పడేంత వరకు ఇట్లా గారెలు ఒత్తుకొని చిల్లు చేసుకొని వేసుకోండి। ఇది వేడైన తర్వాత ఇట్లా పైకి దానికి అదే లేచేస్తుంది, ఇట్లా పైకి లేస్తుంది, అప్పుడు వేరే సైడ్ ఇట్లా తిప్పుకోవాలి। గారెలు ఇట్లా బ్రౌన్ కలర్లో అంటే ఇట్లా కలర్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి। మరి ఇట్లా మాడిన తీసుకుంటే టేస్ట్ ఉండదు, ఇది తీసేసుకోవాలి ఇప్పుడు ఇది కాలినవి। ఇట్లా బ్రౌన్ కలర్ రాగానే తీసుకోవాలి గారెలు। ఇట్లా ఆయిల్ పోయేలాగా డిప్ చేయండి। తీసిన గారెల్ని టిష్యూ పేపర్ లేదా పేపర్ మీద ఏదైనా క్లాత్ మీద వేసుకోండి, అంటే క్లాత్ అంటే కాటన్ క్లాత్ మీద, నేనైతే అరిటాక్ మీద వేస్తున్నా। ఇక నూనె మొత్తం పీల్చేసుకుంటుంది ఇది। నీళ్ళల్లో చేయి ఇట్లా ముంచేసుకొని పిండి తీసుకొని బాగా చుట్టుకోవాలి।
ఇట్లా చిల్లు పెట్టడం ఏంటంటే ఆయిల్ అనేది ఇట్లా మంచి లోపల నుండి ఉడుతుంది, అందుకే చిల్లు పెట్టుకుంటే బాగుంటుంది. చాలా మంచిది ఇదైతే. ఒక అసలు మిక్సీ పట్టడం అంటే నానబెట్టడం అలాంటిది ఏమి ఉండదు కాబట్టి, మీరు ఒకవేళ మొక్కజొన్నలు తీసుకుని ఉంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు. మంచి తొందరగా ఒక్క 10 నిమిషాల్లో స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. నానబెట్టి దాన్ని కడిగి చేసి అంత పని ఏమి ఉండదు. మొక్కజొన్నలు తీసుకొచ్చి ఒలుచుకొని కడిగి చేసుకోవడమే. ఎందుకు మొక్కజొన్న కడగాలంటే అన్నీ నీట్గా ఉండవు కదా, కొన్నిట్లో పురుగులు వస్తాయి, అందుకనే మొక్కజొన్నలో కడగాలి. పుచ్చులు అలాంటివి ఉంటాయి కదా, పుచ్చులు లేకపోతే డైరెక్ట్ ఇట్లా తీసేసుకొని చెరిగి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో అయితే నేను ఏమాత్రం అసలు వాటర్ వేయలేదు. వాటర్ ఒక మీరు గట్టిగా మరీ డ్రై ఉంటుంది అంటే ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను అసలు వాటర్ వాడలేదు ఇందులో నాకు, ఎందుకంటే మొక్కజొన్న అది సరిపోయింది. అలా అందరి పచ్చిమిర్చి మిక్సీ చేసింది అది మెత్తదే, ఉల్లిగడ్డ మిక్సీ చేసినా కూడా దానికి అది సరిపోయింది. ఇది కూడా దానిలాగానే ఒక దిక్కు కాలిన తర్వాత ఇంకో దిక్కు కాల్చుకుందాం. అది కాలిన తర్వాత అర్థమైపోతుంది మనం వేసింది ఇట్లా పైకి తేలుతుంది, అట్లా చూసుకోవాలి. చూడండి గారెలు మంచిగా కాలుతున్నాయి. ఇంకో సైడ్ తిప్పుకుందాం. ఇవి కొంచెం కారం కారంగా తీయగా ఉంటాయి. అంటే మొక్కజొన్న అంటే మనం కంకి బయట కాల్చి ఇస్తారు కదా, ఇప్పుడు అవే మేము తీసుకొచ్చి ఇప్పుడు మిక్సీ బట్టి చేసేది. స్వీట్ కార్న్తో కూడా చేయొచ్చు, కాకపోతే అది వేరే టైప్ చేయాలి రెసిపీ, అది బాగుంటుంది. అది కూడా ఒకసారి మేము చేసి చూపిస్తా రెసిపీ కూడా. ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే అందరం తినచ్చు, పిల్లలు మనము అందరం, అత్తమ్మ వాళ్ళు ఇంకెవరైనా మామయ్య వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కానీ అందరం హ్యాపీగా తినచ్చు. మంచిగా గాలినాయి ఇవి కూడా. ఇందులో వేసుకుందాం గిన్నెలో. మొక్కజొన్నల గారెలు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.